మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. సోదర సోదరి మళ్ళరా, మీ అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు ఈ రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగబడినటువంటి రోజుగా నేను భావిస్తా ఉన్నాను. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం 10 ఏళ్ల పాటు కొద్ది మంది చేతుల్లో బందీ అయి ప్రజలకి స్వేచ్ఛ లేకుండా, స్వాతంత్రం లేకుండా, హక్కులు లేకుండా ఉన్న వనరులన్నీ దోపిడీ గురవుతా ఉంటే రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఆలోచన చేసి ఆనాడు పిసిసి ప్రెసిడెంట్ గా నియమించబడినటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఆశీస్సులతో నియమించబడినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇదే ఇంద్రవల్లి దగ్గర నుంచి ఆనాడు శంఖారావం పూరించడం జరిగింది. మేము వస్తాం, ప్రజల కష్టాలు తీరుస్తామని చెప్పి ఆనాడు ఇక్కడి నుంచే పిలిపి ఇవ్వటం జరిగింది. ఇక్కడ మొదలుపెట్టినటువంటి ఆనాటి పోరాట యాత్ర అంతిమంగా ఈ రాష్ట్రంలో జరిగినటువంటి సాధారణ ఎన్నికల్లో ఇందినమ్మ రాజ్యానికి అశేషమైనటువంటి మీ అందరి ఆశీస్సులతో, అపారమైనటువంటి మెజారిటీతో ఈరోజు ఇందినమ్మ రాజ్యం, ఈరోజు రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడింది. ఏర్పడినటువంటి ప్రజాప్రభుత్వం ద్వారా ఇచ్చినటువంటి మాటను మర్చిపోకుండా ఇంద్రవల్లి దగ్గరకు వచ్చి మేశ్రం వంశస్థులైనటువంటి నాగోబా దేవాలయం దగ్గర నుంచి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ఈ ప్రాంతం నుంచి అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టాలనేటువంటి ఆలోచనతో మొదలుపెట్టినటువంటి సభే ఈనాటి ఇంద్రవల్లి సభ అని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం. అంతేకాదు, ఈ ప్రాంత ప్రజల కోరికల హక్కుల కోసం ఆనాడు పోరాటం చేసిన అనేక మంది ఆదివాసీల అమరవీరుల స్థూపం దగ్గర నుంచి ఆనాడు ఏ మాట అయితే ఇచ్చామో ఆ మాటను నిలబెట్టుకోవటం కోసం అదే స్థూపం దగ్గరకొచ్చి మళ్లీ మాటిచ్చి వెళ్తా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసమే ఈ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం. స్నేహితులరా, ఇదే ఇంద్రవల్లి. ఆనాడు నేను సిఎల్పి నాయకుడిగా, ఆనాడు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు ఓ పక్కన సభలు సమావేశాలు, భారీ బహిరంగ సభలు చేసుకుంటూ నేను ఇక్కడి నుంచి పాదయాత్ర మొదలుపెట్టాను. ఇదే ఇంద్రవల్లికి ఆనాడు ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అమాయకులైన అనేక మంది గోండు ప్రజల జీవితాల్లో మార్పు రావాలని జీవితం మొత్తం అంకితం చేసినటువంటి గద్దరన్న కూడా ఆనాడు పీపుల్స్ మార్చ్ కార్యక్రమంలో పాల్గొనటం ఇదే స్థూపం దగ్గర మా అందరి చేత ప్రమాణం చేపించిన సంగతి కూడా గుర్తు చేస్తా ఉన్నాను. అటువంటి యోధుడు శ్రీ గద్దరన్న గారి పేరు మీద నిన్ననే రాష్ట్ర ప్రభుత్వం కవులు కళాకారులకి, సినిమా రంగానికి ఇచ్చేటువంటి నంది అవార్డుని తెలంగాణకి తలమానికంగా ఉన్నటువంటి, తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి గద్దరన్న పేరు మీద గద్దరన్న అవార్డులుగా ప్రకటించి మేము ఈ ప్రభుత్వం పోరాట యోధుల ఆలోచనని, అమరవీరుల ఆలోచనని, తాడిత పీడిత ప్రజానికి ఒక కలల్ని నిజం చేయటం కోసం ఇందిరమ్మ రాజ్యం పనిచేస్తుందని చెప్పేటువంటి ఉదాహరణకి ఈ రెండు కార్యక్రమాలుగా మీ అందరికీ చెప్తా ఉన్నాను. అదేవిధంగా ఈ ప్రాంతంలో పాదయాత్ర చేస్తున్న సందర్భంలో అనేక మంది గోండు కుటుంబాలు మా దృష్టికి తీసుకొచ్చినటువంటి ప్రధానమైనటువంటి అంశం ఐటీడీఎల్ని పునరుద్ధరించమని, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి డబ్బులు బాగా ఇవ్వని, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి త్రివేణి సంగమాన్ని పూర్తి చేయమని, చిట్మాన్ ప్రాజెక్టును పూర్తి చేయమని కోరారు. ఇందినమ్మ రాజ్యం మీ అందరికి ఇప్పుడే జరిగినటువంటి సభలో ముఖ్యమంత్రి గారు ఆడ మాటిచ్చి వచ్చారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా పెద్ద ఎత్తున ఆర్థికంగా నిలబట్టడం కోసం కోట్లాది రూపాయలు ఇవ్వటానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఇప్పుడే ప్రకటించారు. మరొకసారి ఇక్కడ నుంచి చెప్తా ఉన్నాం, తప్పనిసరిగా త్రివేణి సంగమాన్ని, చిట్మాన్ ప్రాజెక్టుని పూర్తి చేస్తామని, ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి నీటి వనరులన్నింటి కూడా ఇక్కడ ఉన్నటువంటి పేద గోండు గృహాలకు అన్నింటికీ అందించే కార్యక్రమం చేపడతామని,
అట్లాగే భూములకు సంబంధించిన ధరణి ద్వారా భూములు కోల్పోయిన మీ అందరు కూడా భూములు అప్పజెప్పే కార్యక్రమాన్ని కూడా ఇందిరమ్మ రాజ్యం చేపడుతుందని చెప్పి మీ అందరికి మాటిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.